మనం కమెంట్ చదివాను కొన్ని దాంట్లో, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే పోతా శివ ఒక్కొక్క 50 తీసుకుంటాడా, 100,000 రూపాయలు తీసుకుంటారా, అది ఎంత నిజం? నేను యాటగావుకి 120,000 రూపాయలు తీసుకుంటా, కోడిగావుకి 70,000 తీసుకుంటా, నార్మల్ పోతరా విషయానికి 60,000 తీసుకుంటా. నన్ను ఇష్టపడి తీసుకెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా కష్టం విలువ నేను చూపించుకుంటా, కష్టంకి తగ్గట్టు నేను పనిచేస్తా అట్లా అని చెప్పేసి నేను లక్షల పైసలు తీసుకోను, వాళ్ళని బ్లేమ్ చేయను. ఆ రూపాయికి తగ్గట్టు నేను నా కష్ట విలువం చేస్తాను. ఇప్పుడు సంవత్సరం 365 రోజులు అలా 2 నెలలు ఆషాఢం నుంచి శ్రావణం దాకా పోతరాజేశాలు నడుస్తాయి. సిటీలో చాలా మంది పోతరాజులు అయిపోయారు, అప్పట్లో కొంచెం మంది ఉండే, అప్పుడు ఆర్డర్లు చాలా వస్తుండే కడుపు నిండా. అప్పుడు 11,000కి 20,000కి ఇద్దరు జోడి లేక పోతుండే పోతరాజేశం వేస్తుండే వస్తుండే. కానీ ఇప్పుడు అందరూ 40 అయిపోయారు కదా. ఇప్పుడు ఫుల్ బాటలు ఇస్తే పోతరాజేశం వేసే పోతరాజు ఉన్నాడు, 3,000-4,000 ఒక ఫుల్ బాటలు ఇస్తే కూడా పోతరాజేశం వేసే పోతరాజు ఉన్నాడు, నాకంటే ఎక్కువ యాక్టివిటీస్ చేసే పోతరాజు ఉన్నాడు. కానీ నాలాగా చేసే సీనియర్ పోతరాజు లేడు కదా. ఇప్పుడు నాలాగా గవ్వు పట్టమని చెప్పండి, నాలాగా ఆనిమకాయ గౌట్ పెట్టమని చెప్పండి, తలపైన గుమ్మడికాయ కొట్టుకోమని చెప్పండి, సరే ఒక పటం వేయని చెప్పండి, పోతరాజు దండకం చెప్పమని చెప్పండి. పోతరాజుకి అనుబంధమైన కొన్ని యాక్టివిటీస్ చేయమని చెప్పండి, చేయలేరు కదా. అందుకని పోతరాజేశం నేను ఎక్కడ వెళ్ళినా వాళ్ళ ఇంట్లో బాగుండేటట్టు పలారం బండి అయితే పటం వేయడం, తొట్టెలు అయితే పటం వేయడం, వాళ్ళ ఇంట్లో డిస్టి తీయడం, వాళ్ళకి గుమ్మడికాయ కొట్టడం, పోతరాజేశం అయిపోయేదాకా గుడిలోకి వెళ్ళేదాకా, గుడి నుంచి వెళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా నిష్ట నియమలతో నొక్కపోద్దుండి పోతరాజేశం వేసి నేను అనుకున్న ప్రైజ్ని తీసుకొని ఆనందపడి ఇంటికి వెళ్తాను. కాకపోతే ఇప్పుడు బయట ఆర్డర్ ఇచ్చిన దానికి నేను 2 రూపాయలు ఎక్కువనే తీసుకుంటాను, ఎందుకంటే నా పొట్ట తిప్పలకి తీసుకుంటాను. ఎందుకంటే 365 రోజులు నేను ఏ పని చేసుకోను, అవిటిపైన ఆధారపడి ఉంటాను. మళ్ళీ నేను కొత్త సామాన్ రెడీ చేసుకుంటా, రాను పోను పెట్రోల్ ఛార్జెస్ కానీ, నా పిల్లలకి తినిపించడమే కానీ, వాళ్ళకి మంచి చెడ్డ చూడడమే కానీ, ప్రతి ఒక్కది ఇది పైసతో కూడుకున్న పని. ఫ్రీగా రమ్మంటే ఎవరు రారు. ఇప్పుడు ఫ్రీగా రమ్మంటే మీరు ఒక 5 డేస్ నా అతను వస్తారా? రాలేరు కదా. అదే వాళ్ళకి డబ్బులు అవసరం లేదు, ఎంబడి రావడానికి అన్నతో ఇబ్బంది లేదు. కాకపోతే వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది కదా, చూసుకోవడం లాంటిది, మంచి చెడ్డ చూసుకోవడం. వాళ్ళకి డబ్బులు ఏమి ఇవ్వను, వాళ్ళ ఇష్టపూర్తంగా వస్తారు. మన ఎక్కడ ఉంటే నేను అక్కడ అన్నట్టు వస్తాను. కాకపోతే వెళ్ళడానికి రావడానికి ఒకవేళ ఫీవర్ వచ్చినా ఏది వచ్చినా ఎంబడి వచ్చే అబ్బాయికి బాగా లేకపోయినా ఏది లేకపోయినా ఇది పైసలతో కూడుకున్న పని. కాకపోతే నేను ఇన్ని గుళ్ళకి ఫ్రీ చేస్తే నాకు వచ్చిన ఆర్డర్లలో ఒక 10 రూపాయలు ఎక్కువ చెప్పుకొని నేను నా పొట్ట తిప్పలకి ఈ పని చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు బయట పేరు వచ్చింది కొంచెం తవర్ శివ అని. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు చెప్పినట్టు ఓకే మీరు ఆర్డర్ ఇస్తున్నారు మంచి ఉంది, కానీ కొంతమంది మాకు వచ్చేటప్పుడు అడిగిరమాట ఏమన్నా అంటే కొంతమంది ఇవ్వలేని పరిస్థితులు ఉంటారు, కొన్ని గరీబ్ వాళ్ళు. వాళ్ళకి తెలంగాణలో ఏంటంటే చాలా ముఖ్యమైన పని బోనాలు తరతరానికి వస్తుంది. అయితే అలాంటి వాళ్ళకి మీరు ఒకవేళ వాళ్ళు పిలిపించుకోవాలంటే మీరు ఏం చెప్తారు? అలాగే ఇప్పుడు గరీబ్ వాళ్ళు ఉన్నారని మీరే చెప్పారు. గరీబోడు ఉంటే ఆ తొట్టెలు ఎట్లా తీస్తాడు, ఆ పలరమ్మని ఎట్లా తీస్తాడు, బ్యాండ్ ఎట్లా వస్తుంది, ఇవన్నీ యాక్టివిటీస్ ఎట్లొస్తాయి 10 మంది కలిసి చందా చేసుకుంటేనే 4 రూపాయలు జమ అవుతాయి. ఆ 4 రూపాయలు తొట్టెలకు ఒక దేరిపోతాయి, పలరంబానికి పోతుంది, పోతరాజులకు వస్తాయి, గొర్రెలకు వస్తాయి, తాగానికి వస్తాయి, తిననికి వస్తాయి, అన్నీ వస్తాయి. మళ్ళీ పోతరాజుకి వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు మీ తమ్మని చెప్తారు వాళ్ళకి, అంటే వాళ్ళ ఇవ్వలేనప్పుడు అమౌంట్ తక్కువ చేస్తారు లేకపోతే ఎట్లా అడుగుతున్నారు? కంపల్సరీ. ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర రిక్వెస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మేము మేకన్ కొన్నికపోయినా, బట్టలు కొన్నికపోయినా, ఏదైనా వస్తువు కొన్నికపోయినా బాబు ఈ రేట్ తక్కువ చేయాలని అంటారు. నేను చెప్పడం 60 చెప్పిన, నువ్వు అప్పుడు ఏమంటావు అన్న, 60,000 ఏం వస్తాయి అన్న, 60,000 వస్తానికి నేను ఒక్కరిని రాను, నా ఎంబడున్న ఒక బ్రదర్ గడ వస్తాడు కదా. అంటే సింగిల్గా పోతరాజేశం వేయలేను కదా, సింగిల్గా పోతరాజేశం గావు దగ్గర ఆనిమకాయ గావు కన్నా వేయగలుగుతా, కానీ నాతో పాటుగా ఆడడానికి నాకు ఒక జోడి కావాలి కదా. ఇద్దరు పోతరాలకు నేను 60 చెప్తున్నా అంటే వాడు ముంగటోడు అడుగుతాడు, అన్న ఏమైనా తక్కువ చేయండి అన్న, ఇలా అంటాడు. నేను అడిగేది ఒకటే క్వశ్చన్ అడుగుతా, బస్తీవాసులు చేస్తురా, లేకపోతే ఇవి ఏమైనా కమిటీయాలు పోనాలా, లేకపోతే కులస్తుల పోనాలా, లేకుంటే ఒక ఫ్రెండ్లీగా తీసే నీ ఓన్గా తీస్తున్నావా, ఫ్రెండ్లీగా తీస్తున్నావు? ఫ్రెండ్లీలో తీస్తే నలుగురు డబ్బులు వేసుకుంటారు, బస్తీది అయితే ఊరంతా వేస్తుంది, కులందైతే కుల వస్తువుల వాళ్ళు మొత్తం వేస్తారు, వన్ మ్యాన్ షో అయితే ఒక్కడే వేసుకుంటాడు. ఆ వన్ మ్యాన్ షో దగ్గర ఏమైనా తక్కువ చేయొచ్చు, ఎందుకంటే వాడు వన్ మ్యాన్ షో చేస్తున్నాడంటే కరోడపతి చేస్తాడు, పైసలు ఉన్నాడే చేస్తాడు, పైసలు లేనివాడు కలిసి చేస్తాడు. కలిసి చేస్తాం దగ్గర కలిసి తీసుకుంటా, వన్ మ్యాన్ షో దగ్గర వన్ మ్యాన్ షో తీసుకుంటా, బస్తీవాసుల దగ్గర బస్తీవాసుల లెక్క తీసుకుంటా, ప్రజల దగ్గర ప్రజల లెక్కనే ఉంటా. అంటే ఏ
ఏ సిద్ధాంతంకి ఆ సిద్ధాంతం లేకనే నేను డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నేను లక్షలు కూడగొట్టుకొని నేను బిల్డింగ్లు బంగాలు అయితే కడతలేను. ఏది కట్టినా కానీ నేను ఆనందంగా ఉండడానికి, నా ఎంబడి ఉండే సోదరులు హ్యాపీగా ఉండడానికి, ఇప్పుడు ఎవరైనా కానీ ఎదిగి ఒక ఇల్లు కట్టుకొని 4 రూపాయలు ఇన్కమ్ వేసుకోవాలనుకుంటారు కానీ 4 రూపాయలు ఉడగొట్టుకొని లాస్ కావడానికి పొదరేశం ఏమైనా అని చెప్పారు కదా. అయితే పత్తొక్క ఉన్న ఫేమస్ గుళ్ళ కాడ నేను ఫ్రీగానే పొదరేశం వేస్తున్నా, డబ్బులు ఆశిస్తలేను. నా వెనకాల మీరు కెమెరా పెడతావా, సీక్రెట్గా మెయింటైన్ చేస్తావా, ఏం చేస్తావా చెయ్యి. ఒకటి గోల్కొండ, బల్కంపేటు, కార్వాను, నీకు నచ్చిన నేను వేసే గుళ్ళకి కొన్ని అడ్రస్ నంబర్ ఇస్తా, పర్సనల్గా ఎంక్వైరీ చేయండి, చైర్మన్లకు ఎంక్వైరీ చేయండి, సల్వార్ శివ దగ్గర మీరేమైనా డబ్బులు ఇస్తారా అని ఎంక్వైరీ చేయండి. నేను హార్ట్ఫుల్లీ చెప్తున్నా, ఇప్పటికీ ఎలాంటి డబ్బులు తీసుకోకుండా పొదరేశం ఇస్తున్నా. గోల్కొండకి ప్రతి సంవత్సరం 60 నుంచి 70 నుంచి 110 పొతరాలు అయినా కానీ గోల్కొండ సాయిబాబాచారి బొమ్మల శ్రీకాంచారి పూలదండలు పసుపు కుంకుమ అన్న ప్రతి సంవత్సరం మాకు ఎంకరేజ్ చేసుకుంటా ఆయన పెట్టడం వల్లనే మేము పొదరేశం ఎన్నో చేసుకుంటూ వెళ్తున్నాం. అంతకుముందు నేను 1 మంత్ షో, తర్వాత శ్రీకాంత్ అన్న నాకు ఎంతో సపోర్ట్ చేసిండు, తర్వాత శ్రీకాంత్ అన్న వాళ్ళ మామ బల్కంపేట్లో, దాని తర్వాత ఆయన ఒక గుర్తింపు తెచ్చిండు. ఇప్పుడు మన బల్కంపేట చైర్మన్ ఆయన మనకి పసుపు కుంకుమలు పూలదండలు ఇవ్వడం జరుగుతుంది, ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లోనే నేను చాలా తృప్తి, చాలా చాలా ఆనందంగా ఉన్నా. ఆ అమ్మవారు పిలుపు వల్లనే నేను వెళ్ళి చేస్తున్నా. అంటే ఎవరి వల్ల ఎవరి తరం కాదు, అక్కడికి వెళ్ళి వేయాలి, వాళ్ళ గుడిలో గుర్తించాలంటే ఆ భగవంతుడు పిలుచుకుంటే కదా నేను పోయి చేసేది. అందుకనే డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఇంత తీసుకుంటాడు అంత తీసుకుంటాడు అంటే ఆయన వెనకాలన్న బాధని ఆయన వెనకాలన్న కష్టాన్ని కూడా గుర్తించాలి. ఫేక్ కామెంట్స్ చేసేటోళ్ళు ఏంటంటే తల్వార్ శివ ఇట్లా తల్వార్ శివ అట్లా అంటే తల్వార్ శివ కష్టపడ్డది డబ్బులు ఇచ్చి పేరు సంపాదించుకోలేడు, అది కష్టపడితేనే వచ్చిన పేరు. అది నీతో నాతో ఏదో ప్లే అదేందో ఇన్స్టాగ్రామ్లో వచ్చి దాంట్లో వచ్చి దీంట్లో వచ్చి యూట్యూబ్లో వచ్చి చెప్పుకోవడం వల్ల నా పేరు రాలేదు. నేను ఎంతో కష్టపడ్డా, తల్లిదండ్రులు కూడా నాకు సపోర్ట్ చేసారు, నా ఎంబడి తిరిగే వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసారు, పెద్దవాళ్ళు కూడా సపోర్ట్ చేసారు. ఆ చెడ్డ పేరు రాకుండా నేను ఇప్పుడు 2 లక్షలు తీసుకునేవాడిని అయితే ఇప్పుడు మీ ముందర ఇట్లా మాట్లాడటమే కాదు, నాకు 1 లక్షల ఆర్డర్లు వస్తాయి, నేను ఒక విఐపీ లెక్క మాట్లాడుతున్నాను. మీరు పిలవగానే మీ ఇంటర్వ్యూకి వచ్చి అన్న నేను ఇక్కడున్నా ఈ సోయన్స్ టైంకి వస్తున్నా, ఓకే అన్న నడవండి అన్న అని చెప్పేసి అనకపోతుండే. నాకంటే ఒక హోదా, నాకంటే ఒక స్టైల్, నేను ఒక మెయింటెనెన్స్ చేస్తుండే అవునా కదా. అంటే ఏ వర్గం వాళ్ళకి ఆ వర్గం గలక బస్తీ వాళ్ళది అయితే పెద్ద మనుషులతో మాట్లాడి నా ప్రైజ్ని రెడ్ చేసుకుంటా. లేజ్ 1 మ్యాన్ షో అంటే డబ్బులు ఎక్కువనే ఆ వేలనే మాట్లాడుకుంటా. ఒక 5 మంది యూత్ కలిసి చేస్తారు, 5 మంది యూత్తోనే కలిసి ప్రోగ్రామ్ చేస్తారు. 5 మంది తలా ఒకటే, ఒకడు విగ్రహాలు పెట్టిస్తాడు, ఒకటి పలరమ్మని పెట్టిస్తాడు, ఒకటి పోతురాలని చూసుకుంటాడు. వాడు రిక్వెస్ట్ వాడు చేస్తాడు అప్పుడు అన్న 5 అందరం కలిసి చేసుకుంటున్నాం, తలా ఇంత వేసుకుంటున్నాం, దానిలో నీ వంతు గిటా నాకు ఒక నీ అనుకున్న రేటు కాకుండా నా కోసం రాన్న ఒక యూత్ని ఎంకరేజ్ చేయన్నా అంటే చేయాల్సి వస్తుంది. 30 వేలకు 20 వేలకి వాడు అనుకున్న దానికంటే ఇంకా తక్కువకి వెళ్ళి చేసిన రోజులు ఉన్నాయి, ఏ ప్రోగ్రాంలు చేసి డబ్బులు తీసుకోకుండా వచ్చిన రోజులు ఉన్నాయి, డబ్బులు ఇవ్వని రోజులు ఉన్నాయి. చాలామంది డబ్బులు ఎగ్గొట్టారు, పోతరేశం అయిపోగానే గుడెనికెళ్ళకని వెళ్ళిపోయి ఫోన్ ఆఫ్ పెట్టేసి పండుకున్న రోజులు ఉన్నాయి, అక్కడ మా బకెట్ లీలు ఇవ్వని రోజులు ఉన్నాయి. పోయేటప్పుడు ఏ పోతరాజన్న పోయేటప్పుడు పిలిచేవాళ్ళు ఒక మూతవరిగా పిలుస్తారు, రాన్న నేను అది చూసుకుంటా ఇది చూసుకుంటా, నీకు వేడి వేడి వాటర్ పెడతా, ఒక రూమ్ ఇస్తా, షటర్ ఇస్తా, తాగనీకి నీళ్ళు ఇస్తా, ఫుడ్ పెడతా, అది పెడతా. అక్కడికి పోతే ఎవడు పట్టించు, ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ రైస్ తెచ్చి వాడేస్తాడు. అది ఎక్కడ చేసిరో ఏం చేసిరో శుభ్రత ఉందో లేదో తెలియదు, ఆకలి మంటకు పోతరాలు తినేస్తారు. పోతరాయేశం అయిపోయినాక అన్నా నీకు ఆ బాటిల్ ఇస్తా, అన్నా నీకు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తా, మంచిగా చేసినావు అది చేసినావు ఇసం పెగ్గాలు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంట్లోకి వెళ్ళిపోయి ఫోన్ ఆఫ్ పెట్టేసి పండుకుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే మా కొడుకు లేడు ఇంకా రాలేడు, కొంతమంది ఏమో పండుకోడు, దొర వండుకుంటే లేవటం మేము, ఇప్పుడు మా దొరలు ఇవ్వడు, మీరు వెళ్ళిపోరి రేపు రాపోరి. ఒకడు అంటాడు అన్నా అంటే లిమిట్ అయిపోయింది రేపు పొద్దున ఫోన్పే చేస్తా, కానీ ఎవడయ్యాడు పైసలు రాసుకొని బోనాల పండుగ అయిపోవాలి, కానీ ఇప్పటిదాకా పైసలు రావు. ఇప్పటిదాకా అసలు క్యాండిడేట్ చాలా మంది ఉన్నారు, లైవ్లో చెప్తే వాళ్ళ ముఖాలు కాదు వాళ్ళ ఫేసులే కనబడే హైదరాబాద్లో, కానీ పోతరాలను హింసించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కష్టంని వాళ్ళు చెమట ఓడిపి ఆడి 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 ఆడిన చేసిన పైసలని బలాదురుగా ఎగ్గొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దయచేసి ఒక మాట చెప్తా, పోతరాల కష్టంని కానీ కళాకారుల కష్టమే కానీ అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళు పొట్ట తిప్పల కోసం వచ్చి మీ ముఖంలో మీ ఏరియాలో ఆనందం కనబడడానికి వాళ్ళు బర్వాతల ఈ పోతరాయసాలు వేసి బోనాలు ఎత్తుకొని వాళ్ళు విగ్రహాలు పెట్టి కష్టపడి దొబ్బుకుంటూ చేసుకుంటూ
వాళ్ళు నానా తిప్పాలు వాడే ఒక కళాకారులని అస్సలు మోసం చేయకండి. చేతనైన కాడికి ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి తెల్లారైనా లేకపోతే తెల్లారైనా ఇచ్చేయండి. ఒక రూపాయి తక్కువైనా ఒక రూపాయి ఎక్కువైనా ఇచ్చే వాళ్ళ ఆనందం చూడండి. కానీ వాళ్ళ కళకళ తీసుకొని నాశనం కాదు.